రాష్ట్రంలో డ్వాక్రా మహిళలకు బలవంతంగా వార్నింగ్లు సీఎం సభకు మీరు రాకుంటే మా ఉద్యోగాలు పోతాయి డ్వాక్రా మహిళలపై రీసోర్స్ పర్సన్ల ఒత్తిడి సో ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఈరోజు విజయవాడలో ముఖ్యమంత్రి గారి సభ అయితే ఉంది దీనికోసం డ్వాక్రా మహిళలందరూ కూడా ఖచ్చితంగా రావాల్సిందని చెప్పేసి వారిపై తీవ్ర ఒత్తిడి అయితే తెస్తున్నారు మహిళలను తీసుకొచ్చే బాధ్యతను ఉన్నతాధికారులు ఆయా గ్రూపులను పర్యవేక్షించే రీసోర్స్ పర్సన్లు ఆర్పీలకు అయితే అప్పగించారనమాట తన గ్రూపు సభ్యులందరూ కూడా తప్పనిసరిగా ముఖ్యమంత్రి సభకు రావాల్సిందేనంటూ రీసోర్స్ పర్సన్లు పెట్టిన వాయిస్ మెసేజ్లు సామాజిక మాధ్యమాల్లో వైరల్గా మారాయి అందరికీ శుభోదయం గ్రూప్ సభ్యులందరికీ కూడా ఫోన్ చేస్తూనే ఉన్నాము ఎవరికైనా తెలియని వారు ఉంటే వాళ్ళ కోసం ఈ వాయిస్ మెసేజ్ పెడుతున్నాం మొత్తం మేము చూసుకుంటే ఈరోజు ముఖ్యమంత్రి గారి మీటింగ్కు ఉంది కాబట్టి ఎనిమిదిన్నరకు అందరూ కూడా సభ్యులందరూ కూడా ఇంటికి అయితే రావాలి అక్కడి నుంచి ఆటోలో మిమ్మల్ని సభ జరిగే దగ్గరికి తీసుకెళ్తాం ఎట్టి పరిస్థితుల్లో కూడా మానవద్దు మాకు ఒక్కొక్కరికి నూట యాభై మందిని తీసుకురావాలని ఆదేశించారు ఒకవేళ తీసుకెళ్ళకపోతే మురుసటి రోజు ఉద్యోగానికి రావాల్సిన పని లేదని కూడా చెప్పలేరు దీన్ని బట్టి పై నుంచి మాపై ఒత్తిడి పెరిగిందని అర్థం చేసుకోండి అంటూ డ్వాక్రా మహిళలు అయితే రమ్మంటున్నారన్నమాట బలవంతంగా తరలింపు అయితే జరుగుతుంది ముఖ్యమంత్రి సభ జగన్ సభకు డ్వాక్రా గ్రూప్ను బలవంతంగా తరలించడంపై మహిళల నుంచి తీవ్ర అసహనం వ్యక్తమవుతుంది రాజధానిలో సెంటు పట్టాల పంపిణీ కార్యక్రమం సహా ఎక్కడ సభ జరిగినా కూడా డ్వాక్రా గ్రూప్ నిర్వహణకు చూస్తే ఆర్పీలు ఇతర సిబ్బందిపై తీవ్ర ఒత్తిడి తెచ్చి జనాన్ని తరలిస్తున్నారు సభకు వచ్చేందుకు డోప్రామాయిలు పెద్దగా ఆసక్తి చూపకపోవడంతో వారిపై ఒత్తిడి తెచ్చి తీసుకున్నారు తీరాలు చూసుకున్నట్లయితే పథకాలు అందమంటూ కూడా అన్నమాట వీరు సో ఈ విధంగా డో ప్రమాయికు ఊహించిన షాక్ అయితే ఉంది ప్రెజెంట్ ఏపీలోని సో ఇది ఫ్రెండ్స్ వీడియో నేను లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోబోతుంది మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతున్నాను